గుడ్ ఆఫ్టర్నూన్ జయదేవ్ గారు. నమస్తే అండి. సో జయదేవ్ గారు, ఇది ఒక హలో. నమస్తే అండి. నమస్తే. ప్లీజ్ ఆల్ బడ్జెట్ అంటున్నారు, బిగ్ బడ్జెట్ ఫర్ భారత్ అంటున్నారు పార్లమెంట్ సభ్యులుగా, అలాగే బిజినెస్ మ్యాన్ గా మీరు ఎటువంటి స్పందన తెలియజేస్తారు ఈ బడ్జెట్ పై? అంటే ఈ బడ్జెట్ చూస్తే చాలా బ్యాలెన్స్డ్ బడ్జెట్ అనిపిస్తుంది నాకు. బేసిక్లీ ది నీడ్స్ ఆఫ్ పేదవాళ్ళకి, ఫార్మర్స్ కి ఇట్స్ అ ప్రో బడ్జెట్. ఫర్ విమెన్ అండ్ యూత్ ఆల్సో ఇట్స్ డెఫినెట్లీ అ గుడ్ బడ్జెట్. మెయిన్ స్టోరీ జిఎస్టీ అండ్ డిమానిటైజేషన్. ఇప్పుడు జిఎస్టీ వల్ల దేర్ ఫోర్కాస్టింగ్ దట్ ది గ్రోత్ దిస్ ఇయర్ షుడ్ బి బిట్వీన్ 7 to 7.5% జీడిపి గ్రోత్ ఉంటుందని నిన్న ఎకనామిక్ సర్వే చూసినా, ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చూసినా ఆ రేంజ్ లో ఉంటుందని తెలుస్తా ఉంది మనకి. అట్లాగే ఎఫ్ఐపిబి తీసేశారు కాబట్టి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. మాక్సిమం బెనిఫిట్స్ టు స్మాల్ అండ్ మీడియం స్కేల్ సెక్టర్ విచ్ ఆర్ మాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీస్ అండ్ 80% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్స్ ఇన్ ఎంఎస్ఎంఈ కాబట్టి వాళ్ళకి వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. లార్జ్ బిజినెసెస్ ఎక్స్ట్రా టాక్సేషన్ బర్డెన్ ఏం లేదు. ఓకే, బట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయింది. డిమానిటైజేషన్ కారణంగా మనం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నామో, బోత్ ఎకానమీ అండ్ ఇండివిజువల్స్, వాళ్ళకి ఈ బడ్జెట్ లో ఎటువంటి ఊరట లభించింది అనుకుంటున్నారు మీరు? అంటే డిమానిటైజేషన్ వల్ల ట్యాక్స్ రెవెన్యూ గవర్నమెంట్ ఇంక్రీజ్ అవుతా ఉంది కాబట్టి ట్యాక్స్ రేట్స్ తగ్గిస్తున్నారు, ఎస్పెషలీ ఫర్ పూర్ పీపుల్, మిడిల్ ఇన్కమ్ పీపుల్ కి బాగా తగ్గిస్తున్నారు. అట్లాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ చేసేదానికి ఇన్సెంటివ్స్ పెడుతున్నారు. లైన్ బై లైన్ వెళ్తే తప్ప మిగతా చెప్పలేను కానీ ఇట్స్ అ ప్రో పీపుల్, ప్రో పూర్ పీపుల్, ప్రో ఫార్మర్, ప్రో విమెన్, ప్రో స్మాల్ స్కేల్ సెక్టర్ బడ్జెట్ అనుకోవచ్చు. అలాగే మన ఆంధ్రాకి వచ్చేటప్పటికి, మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి వన్ మెయిన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన ఫార్మర్స్ అందరికి ఫస్ట్ సేల్ ఎగ్జెంప్షన్, క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అడుగుతున్నాము, సీఎం గారు అడుగుతున్నారు, 2014 కంటే ముందు ఎవరైతే ల్యాండ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది. అంటే ద ఫార్మర్స్ హూ గేవ్ అప్ ద ల్యాండ్ ఫర్ ల్యాండ్ పూలింగ్, 25,000 ఫార్మర్స్ వాళ్ళకి ఫస్ట్ సేల్ కి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు, ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఓకే, సో సబ్సిక్వెంట్ సేల్స్ కి అటువంటి ఎగ్జెంప్షన్ ఉండదు. అవునండి. ఓకే, సో ఇది మన అమరావతిలో 25,000 farmers who've given their land for land pooling, వాళ్ళందరూ బెనిఫిట్ అవుతారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ల్యాండ్ పూలింగ్ కి వెళ్తే ఇటువంటి ప్రయోజనం ఉంటుందని అనుకోవచ్చా? మరి ఇది ఓన్లీ ఒక వన్ ఆఫ్ కేసు గా అయిపోతుందా? అంటే ఫ్యూచర్ లో ఎవరైనా ఇస్తారో తెలియదు, కానీ దిస్ ఇస్ బిన్ అనౌన్స్డ్ ఓన్లీ ఫర్ అమరావతి ల్యాండ్ పూలింగ్ ఫార్మర్స్. ఓకే, అలాగే జయదేవ్ గారు, అమరరాజా బ్యాటరీస్ ప్రమోటర్ కూడా మీరు, సో ఏదైనా అమరరాజా సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ ఏదైనా ఈ బడ్జెట్ లో గమనించారా? మీ ఇండస్ట్రీ బడ్జెట్ లో లైన్ బై లైన్ చూసిన తర్వాతనే చెప్పగలము. ఓకే, ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ టు ది ఇండస్ట్రీ అనేది అది ఇప్పుడే చెప్పలేము. ఓకే, అంటే ఇంత ముందు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ లో మీరు లెడ్ ప్రైసెస్ బాగా పెరగడం వల్ల కొద్దిగా మార్జిన్స్ తగ్గాయన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ కామెంటరీలో, సో భవిష్యత్తులో ఇటువంటి ప్రాబ్లం ఉండదని అనుకోవచ్చా? లెడ్ ప్రైసెస్ కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి కొంచెం రిలీఫ్ వస్తుంది, కానీ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే దిస్ ఇయర్ ద రేట్స్ విల్ బి హైయర్, లెడ్ ప్రైసెస్ విల్ బి హైయర్. ఓకే, సో మీరు దాన్ని పాస్ ఆన్ చేస్తారా కస్టమర్స్ కి? చేయాలి కదండి, మళ్ళీ లేకపోతే మార్జిన్స్ తగ్గిపోతే మళ్ళీ మేము ఇన్వెస్ట్ future investments will become affected because you have a tough competitor just beside you, Exide Industries, so idare madhya competition alla customer ki pass on cheyadam kuda konch kashtam avutundi.
అంటే హోల్ ఇండస్ట్రీ ఇస్ ఎఫెక్టెడ్ కాబట్టి అందరూ పాస్ ఆన్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ జయదేవ్ గారు మీ స్పందన తెలియజేసినందుకు.